మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రామచందర్రావు గారు, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు శ్రీ గోకుల రామారావు గారు, లీగల్ సెల్ సభ్యులు ఇతరులందరూ కూడా పాల్గొని పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు ఎలా ఎదుర్కోవాలి, సభ్యుల నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్, వారికి సూచనలు సలహాలు అందించడానికి మన లీగల్ సెల్ ఏ విధంగా పనిచేస్తోంది అనేటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. అలాగే ఇవాళ ఇతర హైదరాబాద్ కాకుండా ఇతర పార్లమెంటుకు సంబంధించినటువంటి వివరాల్లో వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి పార్లమెంటు సమన్వయ కమిటీ అలాగే ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు జరిగినాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు పాల్గొనడం జరిగింది. వారి సారథ్యంలో ఈ సమావేశంలో రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, అలాగే రాష్ట క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ ధర్మారావు గారు మరియు వరంగల్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ ఆరూర్ రమేష్ గారు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి గారు, జిల్లాల పదాధికారులు, ఆ పార్లమెంటుకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పాల్గొని వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కార్యాచరణ, కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పోయి ఖచ్చితంగా వరంగల్ లోక్సభ స్థానాన్ని ఏ విధంగా గెలుచుకోవాలి, మేనిఫెస్టోని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయాలంటే దాంట్లో భాగంగా వరంగల్ లాంటి లోక్సభను కూడా గెలుచుకొని తీరాలనేటువంటి ఒక దిశానిర్దేశాన్ని అక్కడ వెళ్లినటువంటి ముఖ్య అతిథిగా వెళ్లినటువంటి చంద్రశేఖర్ గారు వివరించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మైబాద్ పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ సమన్వయ కమిటీ మరియు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ప్రస్తుతం జరుగుతోంది. దానికి కూడా ముఖ్య అతిథిగా రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు హాజరవడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ గారు మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు గారు, మైబాద్ వరంగల్ జిల్లాల అధ్యక్షులు, పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం మైబాద్ లో జరుగుతోంది. ఇక ఈ రెండు పార్లమెంట్లతో పాటు నల్గొండ పట్టణంలో కూడా నల్గొండ పార్లమెంట్ సమన్వయ కమిటీ అలాగే ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు మరియు నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు, నల్గొండ సూర్యాపేట జిల్లాల పదాధికారులు, కార్యకర్తలు పాల్గొని నల్గొండ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల కార్యాచరణ మరియు పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్గొండ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి నాయకులంతా కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక ఈ మూడు పార్లమెంట్లతో పాటుగా ఇక్కడ హైదరాబాద్ లో అంటే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాష్ట కమిటీ నిర్వహించాల్సినటువంటి బాధ్యతల్లో భాగంగా బీజేపీ రాష్ట కార్యాలయంలో రాష్ట కార్యదర్శి శ్రీ ప్రకాష్ రెడ్డి గారి అధ్యక్షతన మీడియా కమిటీ సమావేశం కూడా జరిగింది. అయితే ఈ సమావేశంలో భాగంగా రానున్నటువంటి ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాల్లో కూడా మీడియాతో పార్టీకి ఉండవలసినటువంటి సత్సంబంధాలు, అదేవిధంగా ప్రతి అంశం పైన కూడా అక్కడ ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించేటటువంటి అంశం, వీటన్నిటినీ ఇవన్నీ కూడా జరగాలి అనంటే ప్రతి లోక్సభ కార్యాలయంలో కూడా ఒక మీడియా సెంటర్ ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 17 లోక్సభ కార్యాలయాలలో కూడా, లోక్సభ స్థానాల్లో కూడా 17 మీడియా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 17 మీడియా సెంటర్స్ కి కూడా రాష్ట అధికార ప్రతినిధులు ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఈ సమావేశంలో రాష్ట అధికార ప్రతినిధులు శ్రీ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మరియు శ్రీమతి రాణి రుద్రమ పాల్గొనడం జరిగింది. ఇవాటి వరకు తెలంగాణ రాష్ట శాఖ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య సమావేశాల వివరాలు ఇవి. ఇవాళ ఉదయం, ఇవాళ మీకు ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇవాళ ఉదయం రాష్ట అధ్యక్షులు అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు భారతరత్న అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్రపతి గారి చేతుల పైన పివి నరసింహారావు గారు, తెలంగాణ బిడ్డ అయినటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం అందించినటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.